కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లెట్ అస్ స్టార్ట్. తెలుసా మనసా సా సరిగా మెన్ పదనిచే కమ్ ఆన్ మాతే యోసే రే ఎవడ్రా నువ్వు దారి తప్పి ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా ఏ ఊరు మీది చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? నేనెందుకు నవ్వుతున్నాను? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే రే రేయ, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్డప్ అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళాను బట్రాబో. ఏ పట్టుకున్నామంటారు? ఏదో తీసుకురావా, బాగుంటుంది తింటాం లేదని మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి, చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి బట్రావయ్యా. ఎలా లే